హాయ్ సూపర్ మామ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరో స్టోరీతో మేము ముందుకు వచ్చాను. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మేము చేసే వీడియోస్ మొత్తం చూడొచ్చు. పక్కదే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. స్టార్ట్ చేద్దామా. ఒక ఊర్లో ఒక సాహుకారి ఉంటాడు. ఆయన శివును పరమ భక్తుడు ఉంటాడు. మరి ఆ ఊర్లో బరగాలం వచ్చింటుంది, అంటే పంటలు తక్కువయ్యి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. తెలుగులో ఏమంటారో తెలియదు, బరగాలం అంటారు కన్నడలో. అలాంటి వచ్చింటుంది, వచ్చింటే ఇంకా పొలానికి పనులకి పోతుంటారు. కూలీ చేయడానికి వస్తుంటారు కదా వాళ్ళందరూ, రోజు కూలీకి వస్తుంటారు వాళ్ళు. ఈవినింగ్ కాను కూలీ ఇవ్వాలి కదా అని అందరు వచ్చింటారు. అప్పుడు ఈయన ఎక్కడ డబ్బులు లేకుంటాయి కదా, ఏం చేయాలప్ప అని దేవుని రూమ్లోకి వెళ్ళి ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడు. శివుడు నీవే ఎట్లన్నా భగవంతా, నీవే నాది పారు చేయాలా. ఇప్పుడు వాళ్ళందరూ డబ్బుల కోసమే వచ్చారు పనికి, ఇప్పుడు నా కాడ ఏం డబ్బు లేవు, ఇట్లా పరిస్థితి వచ్చింది మా ఊరికి, ఇది ఎట్లా చేయాలా అని ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడు. అప్పుడు ఆయన కళలో ఏదో ఒక సూచన వచ్చినట్లా అనిపిస్తుంది. ఇంకా సరే అంటారు, నెక్స్ట్ డే మరి మా పొలానికి వస్తామని అందరూ కూలి చేయడానికి పని వాళ్ళందరూ వచ్చేస్తారు. అందులో ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, అంటే నిండు మనసులు, పిల్లలు, వయస్కులు, యువకులు అందరూ పనికి వచ్చింటారు. ఏమంటే ఇప్పుడు బరగాలం ఉంటుంది కదా ఊర్లో, ఏదో డబ్బులు వస్తాయి ఎందుకైనా ఖర్చుకు అవుతాయి కదా అని అందరు పనికి వచ్చింటారు. ఇంకా పొద్దున్న వచ్చి ఈవినింగ్ దాకా పని చేస్తూ ఉంటారు. అయినా ఈ గౌడానికి ఇప్పుడు ఈవినింగ్ అయిపోతే సాయంత్రం కాను వాళ్ళకి కూలీ డబ్బులు ఇవ్వాలి కదా, ఎలా అని ఆలోచిస్తూ ఇంకా గుడి ఎట్లనే కానీ శివుని మీద భారం వేసినాను కదా, ఆయన చెప్పినట్లే చేద్దాం అనుకుంటా పొలానికి వెళ్తాడు. సౌకారి వచ్చేదే చూసుకుంటూ ఉంటారు వాళ్ళంతా. ఆ సౌకర్యం మా పని అయిపోయింది, మాకు కూలీ ఇచ్చేస్తే, కూలీ డబ్బులు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాము అంటారు. అప్పుడు సౌకర్య పిలుస్తాడు, అందరికి పిలిచి మీరు ఎవరెవరు ఎక్కడికి నిల్లు ఉన్నారు కదా, వాళ్ళు మీ ఇంటి మీ ముందు ఉన్న మట్టి మన్ను అది కుప్ప చేసుకోండి అని చెప్తాడు. వాళ్ళకి ఆశ్చర్యంగా చూస్తారు, ఏమిది అని. ఏమో కానీ మాకు డబ్బులు వస్తా చాలు కదా అని దట్లా అందరూ కుప్పలు కుప్పలు చేసుకుంటారు. చేసుకొని మీకు ఇష్ట దేవుణ్ణి వేడుకోండి, నేను ఈరోజు ఎంత పని చేశానో అంత డబ్బులు నాకు ఈ కుప్పల్లో దొరకాలి అని మొక్కుకోండి అంటాడు. వాళ్ళకి విచిత్రం అనిపిస్తుంది, ఏమో కదా సౌకర్యం మీద విశ్వాసం ఉంటుంది, భగవంతు చెప్పినట్లు చేయాలి, మాకేం కావాలా డబ్బులు కావాలా సరే అని వాళ్ళు దేవునికి మొక్కుతూ అది కుప్ప చూడడానికి స్టార్ట్ చేస్తారు. చూస్తూ చూస్తూ ఉంటే ఒకరికి డబల్ వచ్చింటుంది, ఒకరికి తక్కువ వచ్చింటుంది, ఒకరికి మరింత వచ్చింటుంది, ఒకరికి సమానంగా వచ్చింటుంది. అంటే ఇప్పుడు 50 రూపీస్ ఉంది అనుకోండి, 50 రూపీస్ ఉంది, 50 రూపాయలు ఉంది అనుకోండి, ఒక్కొక్కరికి 100 వచ్చింటుంది అదే కుప్పలో, ఒక్కొక్కరికి 20 రూపీస్ అంటే 20 రూపాయలే వచ్చింటుంది, ఒక్కొక్కరికి 50 వచ్చింటుంది. వాళ్ళంతా పరేషాన్ అవుతారు, వాళ్ళకు చూస్తే 100 వచ్చింది, మాకు చూస్తే 50 వచ్చింది, మీకు చూస్తే 20 వచ్చింది, ఇది మోసము, ఇది ఎట్లా అవుతుంది, అందరికి సమానంగా పంచాలా, కూలి అయినాక సమానంగా ఇవ్వాలా, ఇలా పార్షాలిటీ చేయకూడదు అట్లా ఇట్లా అనుకుంటే వాళ్ళు కొట్లాడుకుంటూ మరి సౌకర్య కాటికి వస్తారు. అప్పుడు సౌకర్య వాళ్ళ మాటలు వింటాడు, అప్పుడు మా దేవుడు చెప్పింటాడు అను అంటాను కదా, అది గుర్తుకు వస్తుంది. సరే మీరు ఊకుండా నేను చెప్తాను ఎట్లా వచ్చిందంటే, ఇప్పుడు ఒక ఆమె నిండు మనసు ఉంది అంటే కదా, ఆమె పాపతో పనిచేసింది, అంటే మార్నింగ్ వరకు ఈవినింగ్ వరకు ఏమి ఎక్కడ కూర్చోకుండా రెస్ట్ చేయకుండా పనిచేసింది, ఆమెకి డబల్ అమౌంట్ వచ్చింది. ఒక్కొక్కరు పని ఎంత ఉందో అంత పని కరెక్ట్గా చేశారు, వాళ్ళకి కరెక్ట్ 50 వచ్చింది. 20 వచ్చిన వాళ్ళు కొంచెం పని చేసేది, కొద్దిసేపు చెట్టు కింద కూసునేది, మరి కొద్ది పని చేసేది, మరి కొద్ది రెస్ట్ తీసుకునేది, ఇలా మీరు ఎంత పని చేస్తారో వాళ్ళకి 20 రూపీస్ వచ్చింది అని చెప్తారు. వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియదు. అప్పుడు సౌకర్ అంటాడు, మేము ఏదే కానీ కష్టానికి ప్రతిఫలం దేవుడు ఇచ్చేస్తాడు, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, పుణ్యం కావచ్చు పాపం కావచ్చు, మన కష్టం కావచ్చు, అన్నిటికీ ప్రతిఫలం మనం చేసిన తగినంతే ఇస్తాడు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు అవును కదా నిజము అని ఒప్పుకుంటారు. నిజం కదా ఫ్రెండ్స్. ఈ చిన్న కథ మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.